రైట్ మొత్తానికి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు అండ్ రామారావు గారు ఇప్పుడే మీ చీఫ్ సెక్రటరీ గారికి నేను లెటర్ ఇవ్వడం జరిగింది 132,000 ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి మీరు చెప్పినారు కదా ఈ 132,000 ఉద్యోగాల్లో ఏ ఎంప్లాయీకి ఇచ్చినో ఏ ఊర్లో ఏం కథ ఏ నిరుద్యోగి దీని ద్వారా లబ్ధి పొందిను మొత్తం వివరాలు ఇవ్వమని అడిగినా ఎప్పుడు 12 తారీఖు 14 తారీఖు లోపల నాకు వివరాలు అందించమని చెప్పినా ఎందుకంటే ఆ లోపు ఎమ్మెల్సీ ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి నీది డ్రామానా మాది డ్రామానా నేను బయట పెడతా ఇక నీవు నువ్వు ఒక ఆరోపణ చేసినావు ఆ ఆరోపణ తగ్గట్టు నేను ఇప్పుడు నీ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలి కదా ఇవన్నీ ఈ సంబంధించిన వివరాలన్నీ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యాలి కదా మరి మీ చేతుల్లో ఉన్నటువంటి మీ దగ్గర లెక్కలు సరిగా ఉన్నాయండి వెంటనే అందించురి వెంటనే మేము ప్రజలకు చూపించే ప్రయత్నం చేస్తాం మొత్తానికి ఉమేష్ అన్న నేను ఇద్దరం కలిసి ఇప్పుడే నోటిఫికేషన్ ద్వారా జాయిన్ అయ్యాడు అది కూడా అడిగా ఇంకేమైనా రిలవెంట్ డీటెయిల్స్ ఉంటాయేమని కూడా మన సీఎస్ గారిని అడగడం జరిగింది రైట్ గా ఇప్పుడు డ్రామారావు డ్రామా ఏంది ఈ కథ ఏంది అనేది మొత్తం తెలుస్తుంది మొత్తానికి మనం అనుకున్నట్టే చీఫ్ సెక్రటరీ గారి దగ్గర రావడం జరిగింది చూద్దాం ఏం జరుగుతుందో సమాధానం వస్తుందా దాటేస్తారా అనేది చూద్దాం